తెలంగాణలో పరిస్థితులు మారాలంటే సర్కార్ మారాలన్నారు వైఎస్ షర్మిల. ప్రజల్లో చైతన్యం రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. మూడో రోజు కాచేర నుంచి పోషెట్టిగూడ వరకు షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర సాగింది. ప్రజల కష్టాలు తీర్చేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు లేవని, మహిళలకు రక్షణ లేదని, ఇలాంటి పాలన అవసరమా అని ప్రశ్నించారు షర్మిల. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. మూడో రోజు కాచారం క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. కాచారం క్రాస్ రోడ్ దగ్గర షర్మిలను కలిసి బాధలు చెప్పుకున్నారు రైతులు. ధరణి వెబ్సైట్ లోపాలతో తమకు వారసత్వంగా వస్తున్న భూమిని సర్కార్ వేరే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది అన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు షర్మిల. తర్వాత నార్కొడ, అమ్మపల్లి మీదుగా శంషాబాద్ వరకు యాత్ర కొనసాగింది. ఓకే అంటలే, డబ్బులు అడుగుతున్నారు మేడం, లేడికి వెళ్ళేస్తాం రైతులం మేము, మాకు న్యాయం కావాలి, లేదంటే మళ్ళీ అందరం మేమే మందు తెచ్చుకోండి మేడం. మరి ఇది ఏం చేద్దాం తెలియంది చెప్పు. ఇక అది మా భూమి లేదు, మొత్తం 3 ఎకరాలు. మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, ఇంటే సరే, లేకపోతే ఓపిక పట్టండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తా, సరేనా? కేసీఆర్ పాలనలో అందరికీ అన్యాయం జరుగుతోంది అన్నారు షర్మిల. శంషాబాద్ క్రాస్ రోడ్ లో మాట్లాడారు షర్మిల. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ఇప్పుడు దళిత బంధు పేరుతో మోసం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు షర్మిల. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కదా మీరు దళిత బంధు అమలు చేయాలి, హుజూరాబాద్ లో ఎందుకు అమలు చేస్తున్నారు అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. అసలు 111 జియో ఎత్తేయకుండా కేసీఆర్ గారే ఈ భూములన్నీ స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నాడన్న అనుమానం కలుగుతుంది. ఆయన మాత్రం యశోద హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు, సామాన్య ప్రజల్ని మాత్రం సర్కార్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోమన్నాడు. మీకు దమ్ముంటే మాతో పాదయాత్రకు రమ్మని సవాలు చేస్తున్నాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబం మొత్తము రాజీనామాలు చేసి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయాలి. మూడో రోజు 12 కిలోమీటర్లు సాగింది షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర. పాదయాత్రలో పెద్ద ఎత్తున జనం షర్మిల వెంట నడుస్తున్నారు. పోషెట్టిగూడలో రాత్రి బస చేయనున్నారు.